బీజేపీ బీఆర్ఎస్ ప్రజల స్వేచ్ఛను కాలరాయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్తోనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందంటున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్తో సాగర్ ఫేస్ టు ఫేస్. బిజీగా ఉన్న నాయకులు ఈ రెండు రోజులు మరింత కీలకం. ప్రస్తుతం మనం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే గారు ఉపాధి హామీ కూలీలతో వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి నుంచి 2 నెలల వరగా మీరు ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలకెళ్ళి 5 గ్యారంటీలు కంప్లీట్ చేసింది. మా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రజలలోకి పోయిన తర్వాత మాట్లాడిన విశ్వాసము ప్రజల దగ్గర చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మేము ఇక్కడ 120 రోజులలో 5 గ్యారంటీలు కంప్లీట్ చేసుకుంటే దాని గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చాలా నిజంగా చెప్పాలంటే అవివేకం లేకనా, లేకుంటే పాలిటిక్స్లో జ్ఞానం లేకనా, లేకుంటే ఉట్టిగా బురదజల్లుడు తప్ప ఇంకా వేరేదేం పనికిరాక మాట్లాడాడు. ఇది రైట్ కాదు. ఎవరైనా మంచి పనులు చేస్తే ప్రాక్టికల్గా పాలిటిక్స్లో అందరు దాన్ని అప్రిషియేట్ చేస్తారు ఏదైనా కానీ. అందుకోసం నేను ప్రజలకు అందరికీ నేనేమి ఒక ఏ వ్యక్తి పనిచేస్తారో ఆ వ్యక్తికి మీరు గెలిపియండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న 5 గ్యారంటీలకు మేము అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టి పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క పని చేసేదానికి ఒక స్వేచ్ఛతో మా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆదేశాల ప్రకారంగా అందరినీ కలుపుకొని తీసుకొని బెల్లంపల్లి అందరికీ పెద్ద ఎత్తున మెజారిటీ ఇవ్వమని మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీపెట్టిని గెలిపియమని మళ్ళొక్కసారి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ప్రార్థిస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం 1000 కోట్లు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అని చెప్పి నీళ్ళు అందిస్తామని ప్రతి ఇంటికి చెప్పింది. ఇక్కడ బెల్లంపల్లి పరిస్థితి మాత్రం 10 ఏళ్ళ భిన్నంగా ఉంది. పోయిన ప్రభుత్వము 3650 రోజులు ఉన్నాక సొమ్ముక్కొంది సోకొక్కొంది లెక్క బతికిరు. ఎందుకు ఈ మాట సొమ్ముక్కొంది సోకొక్కొంది అని ఎందుకు అంటున్నంటే 2 ఉదాహరణలు. ఒకట జైపూర్ పవర్ ప్రాజెక్ట్, అది చేసిందంటే నేను మా నాన్నగారు మా తమ్ముడు ఇద్దరం ముగ్గురం కలిసి ప్రాజెక్ట్ శాంక్షన్ తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ కెళ్ళి మేమే. దానికి కొబ్బరికాయ కొట్టింది పెద్దలు రోసయ్య అంకుల్ గారు ఇంకా జయరాం రమేష్ గారు. దాని తర్వాత ఆ యూనిట్ పైకి వచ్చింది. ఆ యూనిట్ పైకి వచ్చినాక అప్పుడున్న బీఆర్ఎస్ సోదరులు మేము చేసినామని చెప్పుకొని దాన్ని హోదా కొట్టుకొని బతుకుతున్నారు. అట్లనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఏంది, 124,000 కోట్లతోని దానికి బడ్జెట్ చేసాం. మొన్న పోయి దాంట్లో మెడిగడ్డ డ్యామ్ కాడ పోయి చూసిన తర్వాత వాస్తవంగా చెప్తున్నా 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయల దాకా కుంభకోణమైందని నేను భావిస్తున్నా. సార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీ సీట్లలో మొట్టమొదటిగా గెలిచే సీటు పెద్దపల్లి సీట్ అని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి, ఎట్లా ఉంటుంది సార్? మా నాయన పెద్దలు కాకా వెంకటస్వామి గారు దాదాపు 6 సార్లు గెలిచిండు, ప్రజలలో నాటుకుపోయిండు. వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదంతో పెద్దపల్లి సోదరులకు అందరికీ ఎల్లప్పుడూ సేవ చేసే కార్యక్రమం కింద మా తమ్ముడు కూడా ఎంపీ ఒకసారి అయిండు. నాకు పెద్దపల్లి సోదరులందరూ చెన్నూరులో నాకు గెలిపించి 2004 నుంచి 2009 వరకు అయిపోయినాం. దానికి మేము అంకితమై ప్రజల ఆశీర్వాదం తీసుకొని మంత్రిగా అయిన తర్వాత మా నాయన కూడా ఢిల్లీలో మంత్రి అయిండు. యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ టెక్స్టైల్స్ అంటే చాలా పెద్ద పోర్ట్ఫోలియో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. అంత పెద్ద తీసుకొని మా నాన్నగారు చేసిన సేవల గురించి ప్రత్యేకంగా ప్రజలందరూ ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఆయన తీసిన అందరికంటే ముఖ్యమైన పని 30,000 కోట్ల రూపాయలు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో తీసుకొని ఆ రోజు పెన్షన్ ఫండ్ స్కీమ్ మన కార్మిక రంగానికి పెద్ద ఎత్తున దానికి రానికే అది తీసుకున్న తర్వాత ఇవాళ దాదాపు 7 నుంచి 8 కోట్ల సోదరులు ప్రజలకు పెన్షన్ దొరికే అవకాశం దొరికింది ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా. ఈ 3 రోజులు 4 రోజులు ఉన్న ఎన్నికల్లో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లకు ఏం సూచిస్తున్నారు? దయచేసి నేను అందరినీ అప్పీల్ చేస్తున్నా, ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ ప్రాపర్టీ. నీ ప్రాపర్టీ ప్రొటెక్ట్ అంటే నీ రైట్, నీ జన్మ హక్కు. నీ జన్మ హక్కు ఏంది? ఓటు హక్కు. ఓటు హక్కును తీసుకుపోయి గంగలు పడేసే ప్రోగ్రాంలు ఉన్న పార్టీకి ఇచ్చేస్తారా, లేకుంటే ఓటు హక్కును కాపాడే పార్టీని మీరు కాపాడతారా అని మళ్ళొకసారి మీ అందరితో నేను మనవి చేస్తున్నా, మీకు అప్పీల్ చేస్తున్నా. ప్లీజ్ సేవ్ డెమోక్రసీ, ప్లీజ్ సేవ్ యువర్ ఓటింగ్ రైట్. ఇది బీజేపీ బీఆర్ఎస్ ప్రజల హక్కులను కాలరాస్తుందని చెప్పేసి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ గారు తెలుపుతున్న పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగం రద్దు చేస్తుంది, బీజేపీకి త్వరలో తగిన గుణపాఠం చెప్పాలైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినోద్తో కలిసి సాగర్, V6 న్యూస్, బెల్లంపల్లి.